హాయ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ఆ కామెంట్స్ లో కూడా లైక్ మీరు ఏమైతే బిజినెస్ ఐడియాస్ ఇచ్చారో, మెన్ కానివ్వండి ఉమెన్ కానివ్వండి, మీ ఐడియాస్ నుండి వాళ్ళకి సూట్ అయ్యే ఒక ఐడియాను పిక్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. అండ్ అనదర్ కామెంట్ సార్. సార్, నేను హౌస్ వైఫ్ని, మా హస్బెండ్ ఇచ్చిన పాకెట్ మనీ కానీ వేరే మనీ కానీ పోపుల డబ్బాలో దాచుకునే 20K ఉన్నాయి నా దగ్గర. సో ఇంత తక్కువ అమౌంట్తో నేను ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయగలనా? ఎటువంటి బిజినెస్ చేస్తే నాకు బాగుంటుంది? నైస్. మీరు చెప్పినట్టు ఇంట్లో వర్కింగ్, ఇంట్లో ఉండే ఉమెన్ బిజినెస్ చేయడానికి కూడా చాలా ఆపర్చునిటీస్ కానీ ఐడియాస్ కానీ ఉన్నాయి. అయితే మీరు చెప్పినట్టు సపోజ్ ఎవరి దగ్గరైనా ఒక 20,000 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. అయితే ఏ బిజినెస్ ఐడియా అయినా సరే ర్యాండమ్గా మీరు ఇది చెయ్యండి అని మనం చెప్పలేము ఎవరికి. ఎందుకంటే చూసారా, ఎప్పుడు కూడా మనం చేసే పని మీద ప్యాషన్ ఉండాలంటారు. మనం చేసే మీద పని ప్యాషన్ ఎప్పుడు వస్తుంది అంటే ముందు ఆ వర్క్ మీద మనకి కమాండో స్కిల్ ఏదో ఒకటి ఉన్నప్పుడు. ఈరోజు నాకు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం బాగా వచ్చు అనుకుందాం, లేదు ప్యాషన్ ఉంది అనుకుందాం. ప్యాషన్ ఉన్నప్పుడు నేను మెల్లమెల్లగా వర్క్ నేర్చుకుంటాను. కేవలం ప్యాషన్ ఒక్కటే ఉండి నేను ఏ రోజు ఆ వర్క్ చేయలేదు అనుకోండి, అది యూజ్లెస్ అనమాట. సో అలాగే బిజినెస్ ఐడియాస్ కూడా ఏవైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఇనీషియల్గా మనం ఎప్పుడు ఐడెంటిఫై చేసుకోవాల్సిన ఉన్న ప్రైమరీ పాయింట్ మనకి ఏమొచ్చు, మనకి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఆ ఉమెన్ తన దగ్గర ఉన్న అమౌంట్తో పాటు తనకి ఏమొచ్చో కూడా చెప్పుంటే ఇంకా మంచి ఐడియాని సజెస్ట్ చేయగలిగే వాళ్ళం. బట్ ఈవెన్తో ఒక 20,000 రూపీస్లో మనం ఇంట్లో ఎలాంటి బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, ఎక్కువగా ఉమెన్ ఇంట్లో ఉండి చేసుకోదగ్గ బిజినెస్లు మేజర్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్. మీరు ఇంగ్లీష్ మూవీ చూసే ఉండి ఉంటారు. ఇంగ్లీష్ మూవీలో శ్రీదేవి ఏం చేస్తారు, జనరల్గా లడ్డూ ప్రిపేర్ చేసి నియర్ బై ఎవరికైతే ఓన్లీ ఫ్యామిలీ ఫంక్షన్స్ గ్యాదరింగ్స్ ఎక్కడైతే ఉంటా కేవలం లడ్డూ మాత్రమే ప్రిపేర్ చేసి ఇస్తారు. సో తను యుఎస్లో ఒక ఇంగ్లీష్ కోర్స్కి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా తన ట్రైనర్ తనకు మాట చెప్తారు, మీరు ఏం చేస్తారంటే ఐ డూ లడ్డూ ప్రిపరేషన్ అన్నప్పుడు, సో యు ఆర్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అని బోర్డు మీద స్పెల్లింగ్ రాసి మరీ చెప్పిస్తారు. దాని అర్థం ఏంటంటే మీకు ఒక వంట బాగా వచ్చు అనుకుందాం, 100 వంటలు చేసి అమ్మాల్సిన పని లేదు, ఒక్కటే చేసి పెట్టండి. ఒక స్వీట్ బాగా చేయడం వచ్చు, లేదా ఒక చక్కెర పొంగలో బిర్యానీయో పులావో లేదంటే డిఫరెంట్ ఐటమ్స్, కొన్ని స్నాక్స్ స్వీట్స్ ఏదో ఒకటి, ఏదో ఒక్క ఐటెం మీద ఫోకస్ చేయండి. 100 పెట్టుకోవద్దు, కేవలం ఒక్క ఐటెంని ఫోకస్ చేయండి, ఆ ఒక్క ఐటెంని సెల్ చేయండి. మీరు ఇంట్లో నుంచి అటువంటి బిజినెస్ ఐడియాస్, ఫుడ్ రిలేటెడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. కొందరు చూడండి స్నాక్స్ చాలా చక్కగా ప్రిపేర్ చేస్తారు, కొంతమంది బేకింగ్ చాలా చక్కగా చేస్తారు, కొంతమంది స్వీట్స్ బాగా చేస్తారు, కొంతమంది ఎక్స్క్లూజివ్గా పూజ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ ప్రసాదాలు చక్కగా చేస్తారు కొందరు. మీకేమొచ్చు, ఆ వచ్చిన ఒక్క ఐటెంని బాగా ప్రమోట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ మనకి ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ప్రమోట్ చేస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ పెరుగుతూ ఉంటారు. సపోజ్ ఇందాక మనకు ఆ మూవీలో చెప్పినట్టు మీకు లడ్డూ ప్రిపేర్ చేయడం బాగా వచ్చనుకోండి, దా ఒక్కదాన్ని ప్రమోట్ చేయండి. నియర్ బై అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఫ్రెండ్స్ అందరూ మన దగ్గర తీసుకుంటారు రెగ్యులర్గా. ఎందుకంటే ఇప్పుడు ఏవో ఒక అకేషన్స్ అవుతూనే ఉంటాయి కాబట్టి. లేదు ఫుడ్ కాదు, క్రాఫ్ట్ వర్క్ ఏమైనా వచ్చు, పెయింటింగ్స్ బాగా వేస్తారు, బొమ్మలు బాగా వేస్తారు, లేదా అల్లికలు కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ బాగా వచ్చు. క్రాఫ్ట్ వర్క్ని ప్రమోట్ చేయండి, ఆన్లైన్లో ప్రమోట్ చేసి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని పెంచుకున్న కొద్దీ ప్రతి వర్క్కి ఇంతని మీకు డబ్బులు ఛార్జ్ చేయొచ్చు. లేదా మీకు బొమ్మలు వేయడం చాలా వచ్చు అనుకోండి, ఇవాళ వీటికి బాగా డిమాండ్ ఉంది. న్యాచురల్గా ఎవరైతే ఈ ఆర్టిస్ట్స్ ఉన్నారో, ఇప్పుడు మీరు కూర్చున్న దాన్ని కూర్చున్నట్టు బొమ్మ వేయగలిగితే కనీసం ఆ బొమ్మకి 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈరోజు. సో మీరు చేసే ఒక 5-10 బొమ్మల్ని శాంపిల్గా పెట్టి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేశారనుకోండి, ప్రతిరోజు ఒక ఆర్డర్ వచ్చినా సరే 5,000 రూపీస్, 10,000 రూపీస్ డబ్బులు వస్తాయి దాని మీద. సో ఏ బిజినెస్ ఐడియా లాంచ్ చేసుకున్నా మనల్ని మాకు ఒక ఫ్రీలాన్సర్గా లేదా మనల్ని మాకు ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ మన స్కిల్ ఐడెంటిఫై చేసుకోవాలి 100%. ఆ స్కిల్ ఉన్నప్పుడు మనకు ఆ పని బాగా వచ్చు కాబట్టి, అందులో ఉన్న లోటుపాట్లన్నీ మనకు బాగా తెలుసు కాబట్టి మనం ఆ వర్క్ని ఎంతో ప్యాషనెట్గా చేస్తాం. సెకండ్ థింగ్, ఇంట్లో చేసే బిజినెస్లకి పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ నామినల్గా ఒక 2,000 రూపీస్, 3,000 రూపీస్, 5,000 రూపీస్ ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే చేసే పనిని ఒక బిజినెస్ ఐడియా కింద మార్చుకోవాలి. ఎప్పుడున్నా మనం రోజు ఇంట్లో చేసే వంట పని బిజినెస్గా చేసేటప్పుడు దానికి ఒక ప్లాన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మనం రోజు ఇంట్లో చేసే కుట్లు అల్లికలే బిజినెస్ చేసేటప్పుడు దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. మనం రోజు చదివే నవల్స్, పుస్తకాలే దాన్ని కూడా ఒక బిజినెస్ ఐడియా కింద మనం మార్చుకునేటప్పుడు ఒక ప్లాన్ రాసుకోవాలి. అంటే ఒక లోగో, కనీసం లోగో పేరు పెట్టుకున్నావా, దాంతో సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసావా, కన్సిస్టెంట్గా ఆ వీడియోస్ని కానీ వర్క్ని కానీ ప్రమోట్ చేస్తున్నావా, లేదా ప్రమోట్ చేసి మన కాంటాక్ట్ నెంబర్ 4కి షేర్ చేస్తున్నావా, లేదా షేర్ చేసిన దగ్గర నుంచి
కొత్త కొత్త ఎంక్వైరీస్ వస్తున్నాయా లేదా, ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇవాళ చూడండి చాలామంది ఇంట్లోంచే బ్రౌనీస్, బేకరీస్, కస్టమైజ్డ్ కేక్స్, కుకీస్ సేల్ చేస్తున్నారు. మీరు మీకు కుకీస్ బాగా కుకీసే చేసి అమ్మండి, లేదా బ్రౌనీస్ చాలా వచ్చు. ఇవాళ బ్రౌనీస్ డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. కేవలం ఇంట్లో బ్రౌనీస్ చేసి చాలామంది బిజినెస్లు చేస్తున్నారు, కేక్స్ వరకు బేకరీ వరకు కూడా వెళ్ళడం లేదు. బ్రౌనీస్, కుకీస్ ఆ రెండు సెగ్మెంట్ పట్టుకోండి, లేదా క్రాఫ్టింగ్ బాగా వచ్చు ఆ వర్క్ ప్రిపేర్ చేయండి, పెయింటింగ్ బాగా వచ్చు, లేదు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మగ్గం వర్క్స్ కానీ వీటికి ఈరోజు డిమాండ్ చాలా ఎక్కువ. ఒక డ్రెస్ వెళ్ళిందంటే 10,000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు మగ్గం వర్క్స్కి కూడా. అఫ్కోర్స్ దానికి తగ్గ టైము డెడికేషన్ కూడా అలానే ఉంటుంది. సో మగ్గం వర్క్ స్టార్ట్ చేయాలి అనుకోండి, నలుగురికి వర్క్ నేర్పించి మీరు ఒక చిన్న యూనిట్ లాగా మీ ఇంట్లోనే పెట్టుకోండి. సో ఏ బిజినెస్ చేసినా మీరు బిజినెస్ చేస్తున్నారనే డెడికేషన్ మీకు ఉండాలి. నేను సరదాగా చేస్తున్నాను, నామకే వేస్తే చేస్తాను, నాకు మూడు ఉన్నప్పుడు చేస్తానంటే బిజినెస్లు వర్కౌట్ అవ్వవు. ఖచ్చితంగా డెడికేటెడ్గా వారానికి కనీసం 5 రోజులు 6 రోజులు ఒక ఎంప్లాయ్, ఇంట్లో హస్బెండ్ ఎలా అయితే మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్ చేస్తున్నారో, పిల్లలు ఎలా అయితే జాబ్ చేస్తున్నారో, ఒక వర్కింగ్ ఉమెన్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలాగైతే ఆఫీస్కి వెళ్ళి సంపాదిస్తున్నారో, బిజినెస్ చేసే వాళ్ళు కూడా అదే డెడికేషన్తో వర్క్ చేయాలి. కేవలం నామకే వాస్తే సరదాకే చేస్తే అది బిజినెస్ అనిపించుకోదు, దాని మీద ఎటువంటి రెవెన్యూ కూడా మనం జనరేట్ చేయలేం. ఖచ్చితంగా మనకు ఆ సీరియస్నెస్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ డెడికేషన్ ఎప్పుడైతే ఉంటుందో, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు చేసాం, లేదా మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు డెడికేటెడ్గా వర్క్ చేయండి. ఆ డెడికేషన్ దానికి చూపించి వారానికి ప్రతిరోజు చేస్తూ, వారంలో 5 డేస్ 6 డేస్ కన్సిస్టెంట్గా చేస్తూ మీరు చేసిన వర్క్ను ఒక పక్కన ప్రమోషన్ కూడా చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా బిజినెస్ వర్కౌట్ అవుతుంది. నేను రీసెంట్గా ఒక పర్సన్తో మాట్లాడాను, వాళ్ళు సరదాగా ఇంట్లో ఎవరికో అవసరం కానీ చెప్పి ముందు ఆవకాయ ప్రిపేర్ చేసి నలుగురికి ఇచ్చారంట. నలుగురు చాలా బాగుంది, ఇంకొంచెం ప్రిపేర్ చేసి ఇవ్వండి అంటే ఇంకొక పెద్ద లాట్లో ప్రిపేర్ చేశారు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఎలా ఉందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ మానేసి ఎవ్రీ సీజన్ ఆవకాయ, ఇంట్లో అవసరమైన కారపొడులు, కందిపొడులు, పౌడర్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి అందరికీ సేల్ చేసి హోమ్ ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. పర్ మంత్ అయ్యేసరికి 3 లాక్స్ 4 లాక్స్ రూపీస్ ఇంట్లో నుంచి జనరేట్ చేసుకుంటున్నారు వాళ్ళ కిచెన్లోంచి. ఎందుకంటే డెడికేషన్, ఆ డెడికేషన్ ఎక్కడ వరకు వెళ్ళింది, జాబ్ మానేసి ఫుల్ టైం దిగిపోయినంత. అంత డెడికేషన్ ఉన్నప్పుడు మీకు ఏదైనా వర్కౌట్ అవుతుంది. సరదాగా చేసాం, సెకండ్ సార్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ లేదండి నాకు అంత ఇంట్రెస్ట్ లేదంటే మనం దాని గురించి ఇంకేం మాట్లాడాలి. సో బిజినెస్కి జాబ్ కన్నా ఒక 10 టైమ్స్ ఎక్కువ డెడికేషన్ ఉండాలి. ఆ టైం ఎఫర్ట్ ఖచ్చితంగా పెట్టగలగాలి, అట్ ద సేమ్ టైం దాన్ని ప్రమోట్ చేసుకోగలగాలి. మీరు చెప్పినట్టు ఆ 20,000 రూపీస్లో క్రాఫ్ట్ వర్క్స్ చేయొచ్చు, పెయింట్స్ చేయొచ్చు, హోమ్ ఫుడ్స్ బిజినెస్ మొదలు పెట్టచ్చు, లేదా ఇంట్లోనే చిన్న ప్లే స్కూల్ రన్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లో 5 మంది పిల్లల్ని గ్యాదర్ చేసి ప్రతిరోజు వాళ్ళకి రైమ్స్, పోయమ్స్, పాటలు, పద్యాలు, బొమ్మలు, పేర్లు, చిన్న చిన్న మాటలు, ఆటలు ఇవన్నీ నేర్పించామనుకోండి, ఎవ్రీడే మార్నింగ్ ఒక 20 మెంబర్స్ని గ్యాదర్ చేసిన ఎవ్రీ మంత్ అయ్యేసరికి 20,000-40,000 రూపీస్ వస్తుంది. దానివల్ల కావాల్సిన చిన్న చిన్న టాయ్స్ అవన్నీ అవసరం అవుతాయి. సో ఇంట్లోనే ప్లే స్కూల్ కూడా రన్ చేసుకోవచ్చు అనే సేఫ్ మోడ్. లేదు మీకు ఆన్లైన్లో టైపింగ్ వర్క్స్ ఏమైనా బాగా వచ్చు, లేదంటే బుక్స్ బాగా చదువుతారు, బుక్స్ రాయడం బాగా వచ్చు, లేదా ఇంగ్లీష్ తెలుగు కన్వర్షన్ బాగా చేస్తారు, ట్రాన్స్లేషన్ సర్వీసెస్ చాలా ఉన్నాయి బిజినెస్ ఐడియాస్. ఓన్లీ థింగ్ యువర్ డెడికేషన్ మ్యాటర్స్. సో తను 20,000 రూపీస్లో ఈ ఐడియాస్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదు తను నెక్స్ట్ కామెంట్లో నిజానికి వీలైతే ఇంకొంచెం పర్టికులర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగినా, లేదా మనకి కాల్ చేసినా సరే ఎగ్జాక్ట్గా ఏ బిజినెస్ చేయగలరో మనం ఇంకా చక్కగా సజెస్ట్ చేయగలం. ఇవన్నీ ఓవరాల్గా అనమాట ఆన్ ఓపెన్ నోట్. ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పాలంటే వాళ్ళ ఇన్పుట్స్ బాగున్నప్పుడు మనం పక్కగా చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫుడ్ బిజినెస్ అనేది వెరీ గుడ్ ఐడియా, బికాజ్ భోజన ప్రియులు చాలామంది ఉంటారు. మార్కెట్లో ఏ బిజినెస్ పడిపోయినా ఫుడ్కి సంబంధించిన బిజినెస్ ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే బిజినెస్లో కింద కామెంట్ చేసినప్పుడు మీరు ఏ ఏరియాలో బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారని చెప్తే మేము దాని మీద ఒక క్లియర్ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది మేము ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాం కానీ మాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, లేదా మేము ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాం బట్ ప్రాఫిట్స్ లేదు, టార్గెట్ కస్టమర్స్ ఎవరో తెలీదు, కాంపిటీటర్స్ ఎవరో తెలీదు, సో ఇలాంటి క్వైరీస్ అన్నీ మీతో పర్సనల్గా డిస్కస్ చేయాలి అంటే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? నైస్. మీరు చెప్పినట్టు జనరల్గా ఒక బిజినెస్ని డెవలప్ చేయాలంటే ఇనీషియల్గా వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటో మనం తెలుసుకోవాలి. సపోజ్ ఈరోజు మీరు వచ్చి సార్ ఒక ఐడియా చెప్పండి అంటే మనం షార్ట్గా వీడియోకి సంబంధించి ఒక 5 మినిట్స్లో మనం ఏదైనా మాట్లాడచ్చు, బట్ మీరు ఆ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఈ 5 మినిట్స్ ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఖచ్చితంగా మీతో ఒక 2-3 అవర్స్ ఇంట్రాక్ట్ అయితే తప్ప ఎటువంటి ఐడియా చెప్పగలమో సజెస్ట్ చేయదు. అండ్ మీరు ఏ స్టెప్స్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యాలో మీకు క్లారిటీ ఉండదు. సో ఎవరైనా ఈ బిజినెస్ లేదా స్టార్టప్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్కి రావచ్చు. వీ డూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ 1-to-1 కన్సల్టేషన్స్. ఈ 1-to-1 కన్సల్టేషన్స్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు ఏ లొకేషన్ నుంచి వచ్చారు, మీరు ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ రా మెటీరియల్ తక్కువ కాస్ట్కి ఎక్కడ దొరుకుతుంది,
ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాటి రేట్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పోర్ట్లో మనకి ఎవరెవరు డీలర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు బయట కంట్రీస్లో, కావాల్సిన లైసెన్స్లు ఏంటి, పర్మిషన్స్ ఏంటి, లేదా ఎక్స్పోర్ట్ బిజినెస్ కాదు ఏదో ఫుడ్ రిలేటెడ్ అనుకుందాం, మార్కెట్లో ఎంత ఇన్నోవేటివ్గా వాటిని మనం సేల్స్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక బిజినెస్లో నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా 1-to-1 ఇంటరాక్షన్లో ఐదర్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బ్రీఫ్గా కన్సల్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. లేదు ఈ కన్సల్టేషన్ కాదు సార్, మాకు ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ కావాలి, 2-3 hours ఇంటరాక్షన్ మాకు సరిపోదు, ఇంకొంచెం బ్రీఫ్గా మేము బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నామంటే ఎవ్రీ మంత్ కూడా 1 or 2 days మనం ఒక బిజినెస్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ వర్క్షాప్లో ఏంటంటే ఏ బిజినెస్ అయినా సరే 30 days ఎలా మొదలు పెట్టుకోవాలి, 30 days రోడ్ మ్యాప్ ఛాలెంజ్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్ స్టార్టప్స్ అని, 30 days మనం day 1 ఏం చేయాలి, day 2 ఏం చేయాలి, సేల్స్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, వాటికి సంబంధించి మనకి చేయాల్సిన యాక్టివిటీస్ అసైన్మెంట్స్ ఏంటి. ఈరోజు మీకు సేల్స్ అనుకున్నాం, సేల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, లేదు బ్రాండింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటాం, మన ప్రొడక్ట్ని బ్రాండింగ్ చేసుకోవాలంటే మనకంటూ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్గా అసలు ఈ స్టార్టప్స్ ఏ కంట్రీస్లో ఎలా ఉన్నాయి, వీటి దాలకు సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఏవి ఎందుకు ఎక్కువ ఫెయిల్యూర్ అవుతున్నాయి, ఇండియన్ మార్కెట్లో ఎంత స్టార్టప్స్ ఎందుకు అగ్రెసివ్గా పెరుగుతున్నాయి, ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో స్ట్రాటజీస్ కూడా ఆ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక 500 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటే నేను చెప్పిన టాపిక్స్ని మీ బిజినెస్ లాజిక్కి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఐడియా లేదు, కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే ఈ 500 బిజినెస్ ఐడియాస్లోంచి ఏదో ఒక ఐడియాని మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి మళ్ళీ అడిషనల్గా సపోర్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఆ బిజినెస్ని ఎలా చేసుకోవాలో కావాల్సిన అడిషనల్ గైడ్ లైన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే కింద వచ్చే నెంబర్ కనుక కాల్ చేసి మీ అపాయింట్మెంట్ కనుక బ్లాక్ చేసుకుంటే మీరు అపాయింట్మెంట్ లైక్ 1-to-1 కన్సల్టేషన్కైనా రావచ్చు, లేదా వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు. అక్కడి నుంచి నేను పిక్చర్లోకి వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా రిసోర్సెస్ షేర్ చేయడం జరుగుతుంది మీ బిజినెస్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.